మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో అసలు మనుగడ ఉందా? అది ఆలోచించడం ముందు అక్కడ సారది ఎవరన్నది తర్వాత ఆ విషయం. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి చేసిన ద్రోహం ఈ కాలంలో మన జనరేషన్ ఉన్నంతకాలం మర్చిపోరు. అటువంటి కాంగ్రెస్ పార్టీ వల్ల ఓట్లు చేల్తాయని, కొత్తగా నాయకత్వం ఎవరో వచ్చినందువల్ల మళ్ళా ఓట్లు చేల్తాయని అదంతా భ్రమే. అటువంటి పరిస్థితి లేదు. మా గెలుపు ప్రజలు నిర్ణయిస్తారమ్మా, ఎందుకంటే మా గెలుపు ప్రజల మీద ఆధారపడింది. మా నమ్మకం ఒక్కటే, మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, మేము ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేశాం కాబట్టి ప్రజలు మాకు పట్టం కడతారు, మళ్ళా మాకు అధికారం ఇస్తారని మేము నమ్ముతున్నాం. చంద్రబాబు నాయుడు గారిలాగా, పవన్ కళ్యాణ్ గారిలాగా అమలు కాని హామీలు ఇచ్చే కార్యక్రమం మా ప్రభుత్వం చేయదు, మా ముఖ్యమంత్రి చేయడు. కాబట్టి మాకు ప్రజల మీద నమ్మకం ఉంది, ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తారు, తప్పకుండా రాబోయే రోజుల్లో మాకు మేలు చేస్తారు. అది మీరు ఆలోచించండి, ప్రజలు ఆలోచించుకోండి. ప్రజలకు వదిలేదు. ఇప్పుడు అమలు చేస్తున్న నవరత్నాల వల్ల ప్రజలకు మేలు జరుగుతుందా? సూపర్ 6, సూపర్ 7, సూపర్ 8 అని వాళ్ళు పెట్టే పథకాల వల్ల మేలు ఇంకా జరగబోతుందా? అసలు వాళ్ళు ఈ అమలు చేస్తారా? ఇవన్నీ ఎలక్షన్ మేనిఫెస్టో వరకే చంద్రబాబు నాయుడు దృష్టిలో. ఏదైనా సరే సూపర్ సిస్టో కానీ మేనిఫెస్టో కానీ ఏదైనా ఎలక్షన్లు అయిపోయినాక ఆయన మేనిఫెస్టో గుర్తురాదు, ఆయనకి ఏమీ అసలు ఆ వెబ్సైట్లో కూడా ఉండదు. అట్టాటి హామీలు ఎన్ని ఇస్తే ఏమి? 6 కాకపోతే 60 ఏమి ఉండండి. అక్కడ ఆ నియోజకవర్గ పరిస్థితులను బట్టి, అవసరాలను బట్టి మా పార్టీలో ఉండే నాయకులకు ప్రాధాన్యత ఇచ్చే అటువంటి చోట్ల వాళ్ళని తీసుకోవాల్సి వస్తే ఆలోచించడం జరుగుతుంది. మాకైతే రాష్ట్రంలో ఈ రోజు ఉండే పరిస్థితులు మాకు అటువంటి పరిస్థితి ఏ నియోజకవర్గంలో లేదు. మా అభ్యర్థులంతా అన్ని నియోజకవర్గాల్లో కూడా బలంగా అభ్యర్థులు. ఆయన పార్టీలే మళ్ళా తిరుగు వస్తానని చెప్పిన రోజు ఒకటే చెప్పాడు, జగనన్న చేసే కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ ఆ రోజు షర్మిల గారు, నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను, నువ్వు రావాలి అన్నా అంటే పోయాను. కానీ అక్కడ పరిస్థితులు చూసినాక నాకు అక్కడ పరిస్థితులు నాకు బాగా అనిపించలేదు. అందువల్ల నేను మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను ఉండాలి. ఉండటమే కాదు, జగనన్న పెట్టిన అభ్యర్థులను మంగళగిరిలో, ఇంకా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఎక్కడ జగనన్న పెట్టిన అభ్యర్థులు గెలుపు కృషి చేస్తామని కూడా మీడియా సాక్షిగా ఆయన మీకు చెప్పాలి.